మహాలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజ విధానం. శ్రావణ శుక్రవారం రోజు ఈ తప్పులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలే. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అంటే రేపు 16వ తేదీన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. తమ కుటుంబం శ్రేయస్సు కోరుతూ, వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునేవాళ్ళు, అలాగే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ని క్లారిఫై అయ్యేలాగా ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చెయ్యాలి, అలాగే ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చెయ్యవలసిన పనులు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కూడా బూజు లేకుండా నీటుగా క్లీన్ చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు లాంటివి తిరగకుండా నీటుగా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. 1, మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము ధూళి కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు, ఎండు చేపలను ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా దుర్వాసన అనేది వస్తుంది. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ, పూజా మందిరానికి దగ్గరలో కానీ అలాంటి దుర్వాసన వచ్చే వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసుకుని ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకుని గుమ్మానికి ఇరువైపులా అష్టదళ పద్మం ముగ్గును వేసి పసుపు కుంకుమ పూలతో ఆ ముగ్గును అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, క్రీమ్ కలర్, ఆరెంజ్, లేత గులాబీ కలర్లో ఉండే పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా, పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదు. సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునేవాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు. మనం పెట్టింది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా, అందుకే పద్మ ముగ్గు తప్పనిసరిగా వెయ్యాలి. అష్టదళ పద్మ ముగ్గు పైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి.
పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి. మీరు ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి. మనం ఇంటి ముందు వేసే ముగ్గు పొడిని మాత్రం వాడకూడదు. తర్వాత ఆ పీఠం మీద అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచాలి. విగ్రహం పెట్టినా డైరెక్ట్గా పెట్టకూడదు. కింద ఒక గుప్పెడు బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణుమూర్తి ఫోటో కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆ తరువాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి రాగి చెంబును కానీ వెండి చెంబును కానీ ఉంచి ఆ చెంబుకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక వెండి కాయన్ కానీ రాగి కాయన్ కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడాకులు లేదా తమలపాకులు ఉంచి ఆ మామిడాకులపైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి. ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. మరికొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో తప్పనిసరిగా ఉంచుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంతా సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరణాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకుని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి. వరలక్ష్మి వ్రత పుస్తకంలో ఈ మంత్రాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముడులు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ తోరము మనం పూజలో కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికైతే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వరలక్ష్మి వ్రత కల్ప పుస్తకంలో మీకు తోర పూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు ఆ తోరము కట్టుకొని తరువాత చివరిలో వాయనం ఇచ్చేవాళ్ళకి కూడా తోరము కట్టాలి. ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీ అంటే నగలు ఏదైనా సరే వేసుకోవచ్చు. అంటే గోల్డ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఆభరణాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ధరించాలి. ఈ ఆభరణాలన్నీ కలశానికి కూడా వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఒక పక్కన వెదురు బుట్టలో ఆ బుట్ట నిండా సువాసన భరితమైన పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు సువర్ణ పుష్పాలతో పూజించడం ద్వారా ఎంతో మోక్షం లభిస్తుంది. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారికి ఇరువైపులా ఉంచి పూజ చేసుకోవాలి. ఏనుగులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీ పూజలో ఏనుగు విగ్రహాలు ఉండే విధంగా చూసుకోండి. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి. అక్షిత పూలతో నారాయణుడిని అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి.
అలాగే అమ్మవారికి ఎర్రని పూలు అంటే గులాబీలు కానీ సువాసన వచ్చే జాజిపూలు, మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు, వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడొచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వరలక్ష్మి వ్రతకల్ప పుస్తకంలో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర, జాకెట్టు, రెండు జతల గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, దువ్వెన, అద్దము, పౌడర్ వీటితో పాటు అలంకారానికి అవసరమైన వస్తువులు ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువుని పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువుకి ఈ చీరను వాయనంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు. అలాగే అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఎన్నైనా సరే మీ స్తోమతకు తగ్గట్టుగా నైవేద్యాలను ఆ రోజు ఉదయమే వండి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్నైనా సరే అందులో పోలికము, క్షీరాన్నము, పులిహోర, పూర్ణాలు, శనగలు తప్పనిసరిగా నైవేద్యంగా వ్రతం రోజు మాత్రం సమర్పించుకోవాలి. ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు, పళ్ళరసాలు, పాయసం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ద్రాక్షరసం, దానిమ్మ రసం ఈ రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే శనగలు, వడపప్పు, చలివిడి, బెల్లం పానకం వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలో అవి ముందే ఆ వాయనాలన్నీ కూడా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. మీరు ఇచ్చే వాయనంలో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏమిటంటే ఒక జాకెట్ ముక్క లేదంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు. వాయనంలో నానబెట్టిన శనగలు ఇవ్వటం వల్ల మీకు దోషాలు పోతాయి అని పండితులు చెబుతున్నారు. అలాగే వచ్చే మాసాల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు. అలాగే అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వెయ్యాలి. ఇలా అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరిస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి. ఇతర ఆహార పదార్థాలను పొర్రపాటున కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా వ్రతం చేసిన రోజు మాత్రం మంచం పైన అస్సలు పడుకోకూడదు, నేలపైనే పడుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చెయ్యాలి. మిగిలిన వాయనాలు తర్వాత అంటే సాయంత్రం అయినా ఇవ్వవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము, కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు తమలపాకుల తొడుములు మీ వైపు ఉండే విధంగా చూసుకోండి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈ పనులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు. అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి అస్సలు చెయ్యరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబూసుకొని పూజలో కూర్చోవద్దు. ఇలా చేయటం ద్వారా ఫలితం రాదు. జుట్టు విరబోసుకోకుండా జడ అల్లుకొని పూలు పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు.
అపరిశుభ్రమైనవి, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకూడదు. పెళ్ళైన స్త్రీలు అయితే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్ళి కాని ఆడపిల్లలైతే సాంప్రదాయ వస్త్రాలు అంటే లంగా ఓణి వేసుకోవాలి. ఇంట్లో దుర్గంధం లేకుండా సాంబ్రాణి లేక అగరబత్తుల పొగ వేసి శుద్ధి చెయ్యాలి. పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చెయ్యాలి. ఇతర విషయాలేవి ఆలోచించకూడదు. అదేవిధంగా స్త్రీలు రెండు చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, నుదుటిన బొట్టు, కళ్లకు కాటుక, పాపిట్లో కుంకుమ, కాళ్లకు పట్టీలు సాంప్రదాయంగా ధరించి అమ్మవారికి పూజ చెయ్యాలి. అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. స్తోమతను బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చెయ్యాలి. మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చెయ్యకూడదు. వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అందరూ కలిసికట్టుగా పూజలు అత్యంత నిష్ఠతో చెయ్యాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు. వంట మధ్యలో ఉందని, పాలు పొంగుతున్నాయని మధ్యలో లేచి పనులు చెయ్యకూడదు. అలా పూజలో నుంచి మధ్యలో లెగిస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు. అలాగే చాలామంది చెప్పులు పక్కకు విడవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు. ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీదేవి అటు నుంచి అటే వెనక్కు వెళ్ళిపోతుందట. వరలక్ష్మి వ్రతాన్ని మేము చెప్పిన విధంగా అత్యంత నియమనిష్టలతో చెయ్యాలి. ఏమాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అలాగే జీవితాంతం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ వీడియో మొత్తం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం గురించి, అలాగే ఈ రోజున చెయ్యకూడని పనుల గురించి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాము అని అనుకుంటున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.